కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం మానేపల్లి లంక గ్రామాల్లో వరదల్లో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి మృతి చెందిన మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన ఒక్కో కుటుంబానికి 3 లక్షల రూపాయల్లో భాగంగా టీడీపీ నాయకుడు మందపాటి కిరణ్ కుమార్ సమకూర్చిన 50,000 రూపాయలు చెక్కును శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండి కూడా టీడీపీ పార్టీ వరద బాధితులకు అండగా ఉంటూ మృతుల కుటుంబాలకు 3 లక్షల రూపాయల ఆర్థిక సాయంను అందజేయడం జరిగిందన్నారు. నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలకు నిత్యావసర కిట్లు పంపిణీ చేయడం జరిగింది. వాటిని వరద బాధితులకు అందజేయడం జరుగుతోందన్నారు. ప్రభుత్వం వరదలో చనిపోయిన కుటుంబాలకు 4 లక్షల రూపాయలు నష్టపరిహారం కాకుండా 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇది ఎన్టీఆర్ గారు అమ్మాయి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆవిడ పంపిన కిట్స్ వాళ్ళ నాన్నగారు ట్రస్ట్ ద్వారా ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మాయి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆవిడ ఫోటోగ్రాఫర్ని ఓకేనా ఓకే ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు గారు ట్రస్ట్ ఉంది. ఆవిడ కూతురు నారా భువనేశ్వరి గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ ట్రస్ట్ వారు వచ్చారు. కందిపప్పు అలాగే ఆయిల్ అలాగే బ్రెడ్ ఉల్లిపాయలు బంగాళదుంప టమాటా ఒక కిట్టు మీకు ఇమ్మని పంపించారమ్మా. చాలు ఇటీవల వరదలు రావడం లంక గ్రామాలు ఇల్లు మునిగిపోవడం లోతట్టు గ్రామాలు ఇల్లు మునిగిపోవడం జరిగింది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రతిపక్షాలు అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా వచ్చి భరోసా కల్పించి ధైర్యం చెప్పి చేయూతనివ్వాల్సినటువంటి గురుతుర నైతిక బాధ్యత అందరికీ ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మేము ప్రతిపక్షంలో ఉన్న చనిపోయారు ఇద్దరు కుటుంబాలు. ఆ ఇద్దరు కుటుంబాలకి కారాటి లక్ష్మి గారికి అలాగే కడలి మంగాలక్ష్మి గారికి ప్రతిపక్షంలో ఉన్న 3 లక్షల రూపాయలు వారి కుటుంబాలకి చెరుకో 3 లక్షలు మేము ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం 10 లక్షల రూపాయలు తక్కువ కాకుండా వారి ఇద్దరు కుటుంబాలకి చెరుకొక 10 లక్షలు వెంటనే ఎక్స్గ్రేషియా కింద జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిందిగా ఆ కుటుంబాల తరఫున చెరుకొక 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. 4 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇది సమంజసం కాదు. మరి చెరుకో 10 లక్షల రూపాయలు మాత్రం వెంటనే ఆ మిగతా బ్యాలెన్స్ కూడా ఇచ్చి మీ యొక్క విశాల హృదయాన్ని చాటుకోవాలని జగన్ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం.